సుప్రీంకోర్టుకు కోడికత్తి శ్రీను ఎన్నికల ముందు ఏం జరగబోతోంది ఏపీలో గత ఎన్నికలకు ముందు అప్పటి విపక్ష నేత ప్రస్తుత సీఎం వైఎస్ జగన్పై విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన కోడికత్తి దాడి కేసు అనేక మలుపులు తిరుగుతోంది అయితే ఈ దాడికి పాల్పడ్డ నిందితుడు జనిపల్లి శ్రీనివాస్కు మాత్రం బెయిల్ లభించడం లేదు దీంతో దాదాపు ఐదేళ్లుగా బెయిల్ లేకుండా రిమాండ్ ఖైదీగా అతను జైల్లో మగ్గిపోతున్నాడు ఈ నేపథ్యంలో తాజాగా ఎన్ఐఏ కోర్టు సెప్టెంబర్ ఇరవై రెండున తనకు బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు కోడికత్తి కేసు నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు కౌంటర్లు దాఖలు చేయాలని ఎన్ఐఏతో పాటు ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది ఇవి అందిన తరువాత తదుపరి విచారణ జరిపి జనిపల్లి శ్రీనివాస్ బెయిల్పై నిర్ణయం తీసుకోబోతోంది మరోవైపు ఈ కేసులో సీఎం జగన్ కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇస్తే సరిపోతుందని కానీ జగన్ ముందుకు రాకపోవడంతో శ్రీనుకు బెయిల్ రావడం లేదని అతని కుటుంబం లాయర్ ఆరోపిస్తున్నారు మరోవైపు కోడికెత్తి దాడి తరువాత అరెస్ట్ అయిన తాను ఐదేళ్లుగా జైల్లో రిమాండ్ ఖైదీగా మగ్గిపోతున్నానని తన కేసులో జోక్యం చేసుకుని విముక్తి కల్పించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ను కోరేందుకు జనపల్లి శ్రీనివాస్ సిద్ధమయ్యాడు ఈ కేసులో తనకు జరిగిన అన్యాయాన్ని సీజేకు వివరిస్తూ లేఖ రాసేందుకు అనుమతించాలని జనపల్లి శ్రీను ఎన్ఐఏ కోర్టును కోరారు దీంతో ఈ వ్యవహారంపై విశాఖ ఎన్ఐఏ కోర్టు ఏ నిర్ణయం తీసుకోబోతుందన్నది ఆసక్తిగా మారింది హైకోర్టులో దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ మన్నించినా లేక సీజేఐకి లేఖ రాసేందుకు ఎన్ఐఏ కోర్టు అనుమతించి ఆయన జోక్యం చేసుకున్న ఐదేళ్లుగా జైల్లో ఉన్న కోడికత్తి శ్రీను బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ రెండూ కాకుండా వైఎస్ జగన్ కోర్టుకు వచ్చి ఇచ్చినా సరిపోతుంది ఈ మూడింటిలో ఏదో ఒకటి తప్పనిసరిగా జరుగుతుందని శ్రీను ఆశాభావంగా ఉన్నాడు అసలే ఎన్నికల వేళ శ్రీను బెయిల్పా బయటకు వస్తే రాజకీయంగా ఇబ్బందులు తలెత్తవచ్చని వైసీపీ అంచనా వేస్తోంది